దొంగ చేతిలో తాళం చెవి పెడితే ఏం జరుగుతుందో అప్పుడప్పుడు చూస్తుంటాం కాని ఇప్పుడు కాలం మారింది కంప్యూటర్ కాలంలో దొంగలు కూడా తాళం చెవుల కోసం కాకుండా పాస్వర్డులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదే తరహా ఘటన హైదరాబాద్ లో చేసుకుంది ఏటీఎం లో డబ్బులు పెట్టే ఉద్యోగం చేసే ఓ యువకుడు తెలిసిన పాస్వర్డ్ సాయంతో మిషన్లలోంచి లక్షల రూపాయలను కాజేశాడు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచేర్లకు చెందిన పార్థి ప్రణయ్ కుమార్ డిగ్రీ పూర్తి చేశాడు మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చాడు ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఏటీఎంలో లో డబ్బులు నింపేందుకు బ్యాంకులకు అనుబంధంగా పనిచేసే వాల్యూ ఇండియా లిమిటెడ్ లో కస్టోడియన్ గా చేరాడు సాధారణంగా ప్రతి ఏటీఎంలో లో డబ్బులు నింపేందుకు ఇద్దరు కస్టోడియన్లు ఉంటుండగా ఒకరి వద్ద ఏటీఎం తెరిచే చెవి మరి ఒకరి వద్ద తాళం తెరిచాక లోపల ఎంటర్ చేయాల్సిన పాస్వర్డ్ ఉంటుంది ఇద్దరు కస్టోడియన్లు కలిసి వెళ్తేనే ఏటీఎంను ను తెరచి డబ్బులు నింపేందుకు అవకాశం ఉంటుంది కాగా ఉప్పల్ మార్గంలోని ఐసీఐసీఐ ఏటీఎంలలో డబ్బులు నింపే పనిని సంస్థ ప్రణయ్కి అప్పగించింది ఇతనితో పాటు అదే మార్గంలో మరో కస్టోడియన్ గా శ్రీనివాస్ ఉన్నారు ప్రణయ్ వద్ద కేవలం ఏటీఎం తాళం చెవులు ఉండగా పాస్వర్డ్ల వ్యవహారం శ్రీనివాస్ చూసుకునేవాడు హైదరాబాద్ లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ప్రణయ్కు ఊళ్ళో నాలుగు లక్షల వరకు అప్పులు అయ్యాయి దీంతో సులభంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని తాను పనిచేసే ప్రాంతాన్ని ఇందుకు అవకాశంగా ఉపయోగించుకున్నాడు ఇందులో భాగంగానే తన ఆధీనంలో ఉండే బ్యాంకు డబ్బులను కాజేయాలని పథకం పన్నాడు పాస్వర్డులు తనకు తెలియనందున కార్యాలయంలోని కంప్యూటర్లో ఉన్న పాస్వర్డ్లు దొంగచాటుగా సేకరించాడు ఈ క్రమంలోనే మే ముప్పై ఒకటిన శ్రీనివాస్ ప్రణయ్ కలిసి పీర్జాదిగూడలోని ఐసిఐసిఐ ఏటీఎంలో పెద్ద మొత్తంలో డబ్బులు నింపారు మరుసటి రోజు శ్రీనివాస్కు పని ఉండటంతో మధ్యాహ్నం విధులకు వస్తానని చెప్పాడు ఇదే అదునుగా భావించిన ప్రణయ్ ఉదయం ఐడి కార్డు వేసుకుని ఉద్యోగిలానే ఏటీఎంకు వెళ్లాడు అప్పటికే దొంగలించిన పాస్వర్డ్తో పాటు తన వద్ద ఉన్న తాళం చెవితో ఏటీఎంను తెరచి రెండున్నర లక్షలు కాజేశాడు తొలుత తాను దొంగలించిన డబ్బుతో ఐఫోన్లు స్మార్ట్ వాచ్లు కొనుగోలు చేసిన ప్రణయ్ పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉండొచ్చని భావించి తన వద్ద ఉన్న పాస్వర్డ్ సాయంతో మరిన్ని ఏటీఎంలలోనూ డబ్బులు కాజేశాడు మేడిపల్లి పరిధిలోని పీర్జాదిగూడ ఏటీఎంలో ముప్పై రెండు లక్షల ఎనిమిది వేలు రామంతపూర్లో పది లక్షలు పోచారంలో లక్షన్నర ఎల్బీనగర్ బండ్లగూడలో పదకొండున్నర లక్షలు మీర్పేటలోని ఏటీఎంలో లో లక్ష తొంభై రెండు వేల రూపాయలు దొంగలించాడు ఇలా మొత్తం ఏటీఎంలలో అరవై ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు ప్రణయ్ నగరం నుంచి పరారయ్యాడు ప్రణయ్ కుమార్ అండ్ క్రాంతి కుమార్ వాళ్ళు కూడా ఈ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ వైపు నుంచి లో క్యాష్ లోడ్ చేయడానికి వాళ్ళకి బాధ్యత కీ ఉన్న వ్యక్తి కీ పెడతారు పాస్వర్డ్ ఉన్న పాస్వర్డ్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లోడ్ చేయాల్సింది ఉంటాయి ప్రణయ్ కుమార్ ఉన్న ఒక రోజున తన పార్ట్నర్ వాష్ రూమ్ కి వెళ్ళే సమయంలో తన పాస్వర్డ్స్

హైదరాబాద్ నుంచి ప్రణయ్ దొంగలించిన డబ్బంతా ఓ బ్యాగులో పెట్టి తన స్నేహితుడైన క్రాంతి కుమార్ వద్ద ఉంచాడు కొంత డబ్బును ఇతర వ్యక్తులకు ఇచ్చాడు కాగా బ్యాంకు అధికారుల లెక్కల్లో ఏటీఎం సెంటర్లలోని నగదు లావాదేవీల్లో తేడా రావడంతో అనుమానం వచ్చింది ఈ విషయాన్ని ఏజెన్సీని అడగ్గా వారు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు జరిపిన విచారణలో ప్రణయ్ బండారం వెలుగులోకి వచ్చింది సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు ప్రణయ్ ఇచ్చిన సమాచారంతో గ్రామంలోని స్నేహితుడి వద్ద ఉంచిన డబ్బుతో పాటు కొనుగోలు చేసిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు